ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన వారికి నష్టపరిహారం అందించాలని బీజేపీ యువ మోర్చా రాష్ట్ర నాయకులు జి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. ప్రతి ఇంటికి 10,000 చొప్పున ఇస్తామని ప్రకటించి నిజమైన బాధితులకు ఇవ్వకుండా టీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మాత్రమే ఇస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా నిజమైన లబ్ధిదారులను గుర్తించి నష్టపరిహారం అందించాలని, లేకుంటే ప్రజలందరినీ ఏకతాటి పైకి తెచ్చి పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని హెచ్చరించారు. ఎదుర్కొన్న వాళ్ళని వదిలిపెట్టి ఈ ప్రభుత్వం మరి ఎక్కడైతే వరదలు రాలేదో ఆ ప్రాంతం వాళ్ళకి టీఆర్ఎస్ తొత్తులుగా వాళ్ళ పార్టీ కార్యకర్తలకు డబుల్ స్టోర్ ట్రిపుల్ స్టోర్ ఉన్న బిల్డింగ్ వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. మా భారతీయ జనతా పార్టీ తరఫున మా ఒక విజ్ఞప్తి ఏంటంటే, నిజమైన ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళకి చెందాలి. ఇంకొకటి, ఈ 10,000 రూపాయలు ఏవైతే ఉన్నాయో ఇది డబ్బు రూపం కాకుండా డైరెక్ట్లో అకౌంట్లో కూడా వెయ్యాలని టీఆర్ఎస్ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ప్రజలు చూస్తున్నారు, ప్రజలు ఏ ప్రజలైతే ఓట్లు వేశారో మీకు ఆ ప్రజల్నే మీరు రోడ్డు మీదకి తీసుకురావడం జరుగుతుంది. కావున ఇప్పటికైనా ఆ 10,000 రూపాయలు సరైన లబ్ధిదారులకు అందకపోతే భారతీయ జనతా పార్టీ సరైన లబ్ధిదారులను తీసుకొని వచ్చి రోడ్డు మీదకి తీసుకురావడం జరుగుతుంది. అలా జరగకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం చూడాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది, హెచ్చరిస్తుంది.